పువ్వులు కూర్చోపెట్టి లక్ష్మిని తీసుకొస్తున్నాను నారాయణమూర్తికి అప్పజెప్పడానికని మేనమామలు బుట్ట ఎత్తి తీసుకొస్తారు. అందున తెలుగునాట అక్క చెల్లెలకి బిడ్డ పుడితే అన్నదమ్ముడికి వరసయింది అంటారు. వరే నీకు భార్య పుట్టిందిరా అంటారు. మేమెన్నడూ ఆమెని అలా చూడలేదు, ఆమెని లక్ష్మిగా చూశాం, నారాయణుడవైన నీకు అప్పజెప్తున్నాం అని మేనమామలు తీసుకొస్తారు. తీసుకొస్తే మీరు దీర్ఘాయుష్మంతులు కావాలి అని చెప్పి అంచు కలిగినటువంటి పంచెల చాపులు ఇస్తారు మేనమామలకి. పద్మంలోనే వస్తుంది, పెళ్లి కొడుకు నడిచి వస్తారు కానీ పెళ్లి కూతురు మాత్రం నడిచి రాదు, పద్మంలో తీసుకొస్తారు వివాహ కల్పంలో. ఎందుకని అంటే సాక్షాత్తు లక్ష్మిగా చూసి నారాయణుడికి అప్పజెప్తారు.